తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు విద్యార్థులు. తెలంగాణ వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా 30 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితంలో ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి ఈ ఆశయం, ఈ సంకల్పంతో అయితే కష్టపడి చదివినరు. లైబ్రరీలలో 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఇలా ఉద్యోగాల కోసం చదివినరు. గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ కాలేదు, రికార్డ్ కాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఏ ఉద్యోగాల కోసమైతే ఎగ్జామ్స్ రాసిండ్రో, ఆ పేపర్లు చించేసిండ్రో, గాభర్తీ తప్ప కొత్త ఉద్యోగాల భర్తీ జరగలే. 10 ఏళ్ళ కాలంలో కేసీఆర్ గారి మాటలు నమ్మినటువంటి యువత మోసపోయినమని చెప్పి గమనించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, గద్దె దిస్తేనే మాకు వింపుతా అని చెప్పి భావించి మొత్తం యువత పట్టుబట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆనాడు ప్రజాక్షేత్రంలో మాటలు చెప్పిందో, మేనిఫెస్టో ఆవిష్కరించిందో, దాన్ని నమ్మి ఓట్లు వేసింది. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని, ఇవాళ పేపర్ లీకేజీలతో జరిగే ఎగ్జామ్స్లో మీరు పాల్గొనొద్దని, ఇప్పుడున్నటువంటి కాలేజీల జాగాలో డబుల్గా మేము నియామకం చేస్తామని, దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ నియామకం చేయకుండా, ఇవాళ వాళ్ళ రోడ్ మ్యాప్ ఏందో ప్రకటించకుండా మళ్ళీ గదే 563 ఉద్యోగాలు, గదే 11,000 డిఎస్సి ఉద్యోగాలు తప్ప అంతకంటే ఎక్కువ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది. వాళ్ళు ఇవాళ 4 కోరుతున్నారు. 1, మీరు మేనిఫెస్టోలో రాసినట్టుగా ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తారా లేదా, 1. 2, కనీసం డబుల్ అయినా 20,000 డిఎస్సి పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇవాళ మీరు డబుల్ అయినా కనీసం పోస్టులు పెంచుతారా అని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు. 1. 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో గత 10 ఏళ్ళుగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అనేకసార్లు ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఉద్యోగానికి 700-800 మంది రాస్తూ ఉన్నారు కాబట్టి సంఖ్య పెరిగింది కాబట్టి, గతంలో ఒక ఉద్యోగానికి 200-300 మంది రాసే జాగాలో 800 మంది రాస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నది 100 మందిని ప్రీమియస్లో సెలెక్ట్ చేయండి అని చెప్పి చిన్న డిమాండ్. అది పెద్ద ఇష్యూ కూడా వాళ్ళకి సంబంధించింది. ఏం కోరుకుంటున్నారు, 10 సంవత్సరాల కాలంలో చదువుకుంటే దానికి కనీసం ప్రీమియస్ అయినా పాస్ అయితే మళ్ళీ పట్టుదలతో చదువుకొని ఉద్యోగం కొట్టాలని చెప్పి కాంపిటీషన్లో పాల్గొనాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే దాన్ని కూడా అంగీకరించారు. దానికేం ఫైనాన్షియల్ బర్డెన్ లేదు, దానికే ఇంకా వేరే రకమైన ఏమి లేదు, ఇంకెవడు యాక్సెప్ట్ చేయాల్సిన లేదు, అది రూల్స్కు విరుద్ధమైనది కూడా కాదు. 1 డిమాండ్ అది. 2 డిమాండ్ ఏంటంటే, ఎగ్జామ్స్ రాసేటప్పుడు మునుపటి లెక్క ఈ కోర్సు గివిల్లే ఎగ్జామ్ రాయాలనేటువంటి సిస్టమ్ లేదు. ఇలా అన్ని ఉద్యోగాలకు అందరు రాస్తున్నారు, ఎవరిని కదిలించినా కూడా అన్ని ఉద్యోగాలకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. డబుల్ పీజీలు, పిహెచ్డీలు, ఎంఫీలు చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కాబట్టి టీచర్ నౌకర్ నుంచి మొదలుపెట్టి గ్రూప్ 4 వరకు కూడా అందరు రాస్తున్నారు. నేను గ్రూప్ 1 చేయాలి, నేను గ్రూప్ 1, 2 కొట్టాలనేటువంటి సంకల్పం లేదు. ఏ చిన్న ఉద్యోగమైనా రాసుకోవాలని చెప్పి అలటపడతా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని ఉద్యోగాలు రాయాలనేటువంటి దాంతో ఉన్నారు కాబట్టి ఆ ప్రకటన ఒక్కొక్క ఎగ్జామ్కి గ్యాప్ లేకుండా ప్రెషర్ పెట్టడం, కనీసం ఒక ఉద్యోగానికి ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్ మధ్య 1 మంత్ అయినా గ్యాప్ ఇస్తే 4-5 ఎగ్జామ్స్ 4-5 నెలలు పూర్తి చేసుకుంటారు కాబట్టి 2 డిమాండ్ అది కోరుతుంది. దానికి కూడా పెద్ద బేస్ జాలకు పోవాల్సిన లేదు, దాన్ని అంగీకరింపజేయచ్చు. 3 డిమాండ్ ఏంటంటే, వాళ్ళు కోరుతున్నదల్లా ఇవాళ
ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు విద్యార్థులు చర్చ జరుపుకుంటున్నారు. ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ రిస్క్లోకి వస్తలేరు. ముఖ్యమంత్రి అయితే ముఖమే చాటేసుకుంటా పోయిండు. ఇవాళ ఇక్కడ మోతీలాల్ నాయక్ గత 7 రోజులుగా గాంధీ హాస్పిటల్లో చావు బతుకులలో ఉన్నాడు. ఇవాళ అన్నపానీయాలు మొత్తం బంద్ చేసుకొని నాకు ఏదో ఒక రకమైన గవర్నమెంట్ హామీ స్పష్టత రాకుండా అయితేనా నా శవయాత్ర జరగాలి, లేకపోతే నాలాగా చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఇవాళ నరకం అనుభవిస్తున్నటువంటి నా నిరుద్యోగ యువత కన్నా మేలు జరగాలి, ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ సంకల్పం అయితే ఉందో దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీగా ఇవాళ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇలా డిఎస్సి కావచ్చు, ఇంకా ఎలాంటి పోస్టులు అయినా కూడా ఇవ వెంటనే మీరు ఒక ప్రకటన చేసి ఎన్నిటికీ మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఎట్లా 1 మంత్ గ్యాప్తో ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతారో విద్యార్థి నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండో, హామీలు ఇచ్చి అలా ముఖం చాటేసిండో, దానికి వ్యతిరేకంగా ఇలా అనేక వర్గాలపై ఇప్పటికే ముక్కిరిస్తాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువత చేసేటువంటి డిమాండ్లు ఏవైతున్నో సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో వీళ్ళకు మద్దతుగా ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.